Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ రెచ్చిపోయిన చింతమనేని వీడియో వైరల్. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. ఓ పేద గొర్రెల కాపరిపై తన ప్రతాపాన్ని చూపారు. పెదవేగి మండలం రామచంద్రపురం అడ్డరోడ్డు దగ్గర వెరంకి లక్ష్మీనారాయణ అనే గొర్రెల కాపరిపై చింతమనేని దాడి చేశారు. తన జీడి మొక్కల దగ్గరికి గొర్రెలు వెళ్లాయంటూ అడుగా వెళుతున్న చింతమనేని కారు దిగి లక్ష్మీనారాయణను తిడుతూ ఆయన కింద పడేసి గుండెల మీద తనడమే కాకుండా అతను గొర్రెలను దౌర్జన్యంగా తన కారులో ఎక్కించుకుపోయాడని లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశాడు. చింతమనేని తనను బెదిరించాడని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమంటూ దుర్భాషలాడినట్లు లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సంఘటన తెలిసిన వెంటనే దెందులూరు నియోజకవర్గం గౌడ సంఘం అధ్యక్షుడు మట్టా శంకర్ ఆధ్వర్యంలో ప్రజలు రామచంద్రాపురం అడ్డరోడ్డుకు చేరుకుని చింతమనేని కారును అడ్డగించి నిలదీశారు. తాను కొట్టలేదని చెబుతూ అక్కడి నుంచి చింతమనేని మెల్లగా జారుకున్నాడు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా అటవీ భూముల్లో రోడ్లు వేస్తున్నందుకు అడ్డుకున్నారని అటవీ సిబ్బందిని కొట్టడంతో పాటు ఇసుకు దందాను ఆపినందుకు ఎంఆర్ఓపై దాడి చేశారు చింతమనేని. మరో ఘటనలో ఎస్సీ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ సామాజిక వర్గపు మనోభావాలు దెబ్బతించేలా వ్యవహరించారు. ఒరే, మీ ఎస్సీలకు ఎన్నికలు రాజకీయాలు ఎందుకురా? మేము రాజకీయాలు చేస్తాం, మీరు జస్ట్ ఓట్లు వేయండి చాలు అని బహిరంగ సభలో అహంకారపూరితంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడారు. మొత్తానికి చింతమనేనికి ఇంకా బలుపు తగ్గలేదని, ఎన్నికల్లో కూడా ఓడిస్తే తప్ప పొగరు కిందకి దిగదని ప్రజలు అంటున్నారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చింతమనేని నియంత్రణ కోల్పోయి వ్యవహరించడాన్ని అక్కడి స్థానికులు తప్పుపట్టారు. చింతమనేని ఓడిపోయినా ఆయన తీరు మాత్రం మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేక పీసుకి నేను పట్టలేదు అంటున్నాడు ఇప్పుడు.